ఓం శాంతి. 6/12/2021 ఉదయము మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లలారా, దానమిచ్చిన వస్తువును ఎప్పుడు తిరిగి వాపస్ తీసుకోరాదు. వాపస్ తీసుకుంటే ఆశీర్వాదాలకు బదులు శాపాలు లభిస్తాయి. ప్రశ్న: ఏ నిశ్చయం దృఢమైతే ఎటువంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోగలరు? సమాధానము: మాకు భగవంతుడు లభించారు, వారిని స్మృతి చేసి మేము వికర్మలను వినాశనం చేసుకోవాలి, విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవాలని నిశ్చయమైతే వ్యతిరేకత అంతా సమాప్తమైపోతుంది, ఎదిరించే శక్తి కూడా వచ్చేస్తుంది. నిశ్చయం తక్కువగా ఉంటే సంశయంలో అయోమయంలో పడిపోతారు, తరువాత జ్ఞానాన్ని వదిలి భక్తిలో లగ్నమైపోతారు. పాట: మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్నే పొందుకున్నాము. తుమ్హే బాకే హమ్నే జహాన్ పాలియా. ఓం శాంతి. ఈ పాటను ఎవరు వింటున్నారు? పిల్లలు వింటారు, వారే అర్థము కూడా చేసుకుంటారు. ప్రజలు కూడా ఎవరైతే వింటారో వారు కూడా విశ్వాధికారులుగా అవుతారు. ఇక్కడ భారతవాసులు భారతదేశము మాదే అని ఎలా అంటారో, అలా అక్కడ కూడా యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ విశ్వానికి యజమానులమే అని భావిస్తారు. యూరప్ వాసులు వచ్చినప్పుడు వారు కూడా మేము హిందూ దేశానికి యజమానులము అనేవారు. అప్పుడు హిందువులు మేము హిందూస్థానానికి యజమానులము అని అనలేదు, కానీ హిందువులు బానిసలుగా ఉండేవారు. రాజ్యమంతా యూరప్ వాసుల గుప్పెట్లో ఉండేది. తర్వాత మన రాజ్యభాగ్యాన్ని రావణాసురుడు లాక్కొన్నాడు. ఇప్పుడు మనకు మన రాజ్యము కావాలి. ఇది పరాయి రాజ్యము, దూరదేశంలో ఉండేవారని పాట కూడా పాడతారు. ఇప్పుడు మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు ఇతరుల కొరకు యుద్ధము చెయ్యరు, మీ కొరకే అన్నీ చేస్తారు. ఆ సైన్యము ప్రెసిడెంట్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు యుద్ధము చేస్తారు. గొప్పవారిగా అయితే అవుతారు కదా, వారికి మంచి నశ ఉంటుంది. ఇప్పుడు కూడా భారతదేశం మాది అని అంటారు కదా, అయితే భారతవాసులకు మా రాజ్యము ఇప్పుడు లేదని తెలియదు. ఇది రావణ రాజ్యం, ఇందులో మనము ఉంటున్నాము. రామరాజ్యంలో ఉన్నప్పుడు ఇది పరాయి రాజ్యము అని అనరు. ఇప్పుడు భారతదేశంపై పూర్తిగా రావణ రాజ్యం ఉంది. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది, దేవతల రాజ్యము ఉండేది, ఇప్పుడు లేదు. 5000 సంవత్సరాల తరువాత మనము రాజ్యము తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. ఎవరి ద్వారా తీసుకుంటాము? పరమాత్మ తండ్రి ద్వారా తీసుకుంటాము. రామ అనే పదము వాడినందున మనుష్యులు తికమక పడతారు. అందువలన బేహద్దు తండ్రి అనటం బాగుంటుంది. తండ్రి అనే పదము చాలా మధురమైనది. తండ్రి అనే పదము వారసత్వాన్ని గుర్తు తెప్పిస్తుంది. ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోవాలి. ఆత్మలమైన మనము బాబా నుండి ఆస్తి తీసుకుంటున్నాము. శివబాబా వచ్చి మిమ్మలను ఆత్మాభిమానులుగా చేస్తారు. మనము ఆత్మలము. ఆత్మ చాలా సూక్ష్మమైనది, చిన్నది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. మందబుద్ధి గల మనుషులకు ఇది తెలియదు. వారు ఇతరులకు అర్థం చేయించలేరు. బాబా నుండి ఆస్తి తీసుకుంటున్నాము, ఎంత సులభము! కానీ మాయ మరిపింపచేస్తుంది, కావున పిల్లలు శ్రమ చేయాల్సి వస్తుంది.
ఇందులో ఆయుధాలు తుపాకుల మాటే లేదు. డ్రిల్లు మొదలైనవి నేర్చుకునే పని కూడా లేదు. శాస్త్రాలు మొదలైనవి చదివే పని కూడా లేదు. కేవలం బాబాను స్మృతి చేయాలి. బాబా ఏం వినిపిస్తున్నారో దానిని ధారణ చేయాలి. మనము మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. నాటకంలో నటులు పాత్రను అభినయించి దుస్తులు మార్చుకొని తమ ఇంటికి వెళ్తారు. అలా ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవ్వబోతుందని, అశరీరులుగా ఈ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పాత్ర చేస్తామని మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పము రాజ్యపాలన చేస్తారు, అర్ధకల్పము బానిసలవుతారు. పిల్లలకు ఎక్కువ కష్టాన్ని ఇవ్వను. బుద్ధిలో కేవలము స్మృతి చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత స్మృతిని మర్చిపోకుండా ఉండే పురుషార్థం చేయాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. మేము ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకుంటూ పావనమై తిరిగి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని తెలుసుకోగలరు. చార్ట్ వ్రాసినా వ్రాయకపోయినా బుద్ధిలో ఉంటుంది కదా. రోజంతటిలో మేము ఏమేం చేశాము అని చూసుకోండి. వ్యాపారులు ఎలాగైతే రాత్రికి తమ లెక్కాచారాన్ని చూసుకుంటారో అలాగే ఇది కూడా చూసుకోవాలి. ఇది కూడా ఒక వ్యాపారము. రాత్రి పడుకునే సమయంలో రోజంతటిలో తండ్రిని ఎంతసేపు స్మృతి చేశాను, ఎంతమందికి బాబా పరిచయం ఇచ్చాను అని చెక్ చేసుకుంటారు. ఎవరు తెలివిగలవారుగా ఉంటారో వారి వ్యాపారము బాగా జరుగుతుంది. తెలివిలేని వారి వ్యాపారం కూడా అంతంత మాత్రమే నడుస్తుంది. ఇక్కడ మీ సంపాదనను మీరే చేసుకోవాలి. బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అంటారు. చక్రాన్ని స్మృతి చేస్తే అప్పుడు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇందులో ఎక్కువగా ఆశలు ఉండరాదు. గ్రామాలలో ఉండేవారికి ఆశలు తక్కువగా ఉంటాయి. ధనవంతులకు చాలా ఎక్కువ ఆశలు ఉంటాయి. పేదవారు తమ పేదరికంలోనే సంతోషంగా ఉంటారు. ఎండిపోయిన రొట్టెలు తినేందుకు అలవాటు పడిపోతారు. ధనవంతులకు కోరికలు చాలా ఉంటాయి. తల్లిదండ్రులనే విసిగిస్తారు. బాబా మంచి అనుభవజ్ఞులు. పేదలపై దయ కూడా వస్తుంది. ఇంత గొప్ప మనుషులు జ్ఞానాన్ని వింటూ ఉంటే మనం కూడా వింటామని పేదలు అనుకుంటారు. బాబా అనేక చిత్రాలు తయారు చేయించారు. కొంతమంది మాకు సర్వీసు కావాలి అంటారు. బాబా అంటారు, మొదట మీరు వివేకవంతులుగా అవ్వండి, తర్వాత సర్వీసుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తి కూడా చాలా జోరుగా ఉంది. ఒకవైపు మీరు అర్థం చేయిస్తూ ఉంటే మరోవైపు గురువుల తిరగలిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు భక్తి చెయ్యకుంటే ఫలం ఎలా వస్తుంది అని గురువులు భయపడతారు. భక్తితో భగవంతుడు లభిస్తారని కూడా చెప్తారు. ఈ జ్ఞానంలో పక్కాగా అయినంత వరకు మాకు భగవంతుడు లభించారని, పూర్తి నిశ్చయం కలిగినంత వరకు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని, మాకు ఆ భగవంతుడే చెప్తున్నారనే నిశ్చయం కలిగినంత వరకు ఎవరిని ఎదిరించలేరు. నిశ్చయం అయ్యిందంటే ఎవరినైనా ఎదిరించగలరు. వ్యతిరేకత మీకు మాత్రమే ఉంటుంది. మీరు ఒక విషయం చెప్తే వారు మరొక విషయము చెప్తారు. ప్రపంచంలో చాలా మఠాలు మార్గాలు ఉన్నాయి. అక్కడకు మనుషులు వెళ్ళి ఏదో ఒకటి విని వస్తూ ఉంటారు. గీతకు కూడా అనేక అర్థాలు వినిపిస్తారు. మనుషులు అందులో చిక్కుకొని పోతారు. వికారాల్లోనికి వెళ్ళొద్దని సన్యాసులు ఎప్పుడు గృహస్థులతో అనరు. ఒకవేళ
వారు నిర్వికారులుగా అవ్వండి అని చెప్పినా ఏం జరుగుతుంది? వారి వద్ద లక్ష్యమే లేదు కదా. తప్పుదారి చూపించేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సత్యమైన దారిని చూపించేవారు ఒక్క శివబాబా మాత్రమే. వారిపై కూడా మాయ చాలా దాడి చేస్తుంది. పవిత్రంగా అవ్వాలని మనసు చెప్తుంది, కానీ మాయ బుద్ధిని తిప్పుతూ ఉంటుంది. చాలా చెడు ఆలోచనలను తీసుకొని వస్తూ ఉంటుంది. మాయ చాలా యుద్ధం చేస్తుంది. నడుస్తూ నడుస్తూ చాలా తుఫానులు వస్తాయి. ఏదైనా వికారీభూతము లోపల ఉంటే మనస్సు తింటూ ఉంటుంది. ఎవరికైనా క్రోధాన్ని దానమివ్వమని చెప్పి స్వయం వారే కోపగించుకుంటూ ఉంటే, మీరే కోపగించుకుంటారే, మాకెలా చెప్తారు అని ప్రజలు అడుగుతారు. కావున క్రోధాన్ని తప్పకుండా వదలవలసి వస్తుంది. క్రోధాన్ని దాచుకోలేరు. క్రోధము వచ్చినప్పుడు చాలా గట్టిగా అరుస్తారు. పరస్పరము పోట్లాడుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. పిల్లల్లో కోపమనే భూతము బయటికి పోనే పోదు అని బాబా గమనించారు. కొంతమంది బాబా సమ్ముఖంలో ఉన్నప్పుడు కూడా కోపగించుకుంటారు. చాలామందిలో క్రోధభూతము వచ్చేస్తుంది. ఇది చాలా చెడ్డది. విసిగిస్తారు. బాబా చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఒకవేళ చెడ్డ పేరు తెస్తే పదవిని కూడా భ్రష్టము చేసుకుంటారు. మీరు బాబాకు పంచవికారాలను దానమిచ్చేసినప్పుడు మళ్ళీ వాపస్ ఎందుకు తీసుకుంటారని వారికి చెప్పండి. మళ్ళీ క్రోధం చేసుకుంటే గ్రహణము వదిలిపోదు. అది వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి ఆశీర్వాదానికి బదులు శాపం లభిస్తుంది. ఎందుకంటే తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నాడు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. కోపగించుకోవటం కూడా పాపమే. పంచవికారాలు ఎవరిలో ఉన్నాయో వారిని పాపాత్మలు అంటారు. సత్యయుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు. అక్కడ ఎవ్వరూ ఏ పాపమూ చేయరు. ఇప్పుడు జన్మ జన్మాంతరాల పాపభారము తలపై ఉంది. మొదట దానిని యోగబలముతో తొలగించుకోవాలి. మాయ చాలా చెడ్డది. చాలామందిలో లోభముంది. దుస్తుల కోసం, పాదరక్షల కోసం, చిన్న చిన్న విషయాల కోసం చాలా లోభము వస్తూ ఉంది. అందువలన అసత్యం చెప్తూ ఉంటారు. ఇవన్నీ లోభానికి గుర్తులు. ఇక్కడ అన్నీ లభిస్తాయి. బయట ప్రపంచంలో ఇంటింటిలో జగడాలున్నాయి. సాంగత్యం కూడా చెడుగా ఉంది. పతి బ్రాహ్మణుడిగా ఉంటే స్త్రీ శూద్రముగా ఉంటుంది. స్త్రీ బ్రాహ్మణిగా ఉంటే పతి శూద్రుడిగా ఉంటారు. ఒకే ఇంటిలో హంస కొంగల మధ్య చాలా జగడాలు జరుగుతూ ఉంటాయి. స్వయాన్ని శాంతిగా ఉంచుకునే యుక్తి ఉంచుకోవాలి. ఇల్లు వాకిలి వదిలిపెట్టేందుకు కూడా బాబా అనుమతి ఇవ్వరు. చాలా ఆశ్రమాల్లో పిల్లల సహితంగా వెళ్ళి అక్కడే ఉంటారు. అక్కడ కూడా జగడాలు జరుగుతాయి. శాంతి ఎక్కడా లేదు. సత్యసత్యమైన శాంతి, సుఖము, పవిత్రత ఇప్పుడు 21 జన్మల వరకు పిల్లలైన మీకు లభిస్తుంది. ఇటువంటి మతాన్ని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా అంటున్నారు, నేను సేవ చేసేందుకు ఎంతో దూరదేశం నుండి వస్తున్నాను. మీరు కూడా సేవ చేయాలి. ప్రదర్శిని మేళాల్లో చాలామంది అర్థం చేసుకోలేరు. భలే గవర్నరు ప్రారంభిస్తారు, కానీ వీరిని చదివించేది భగవంతుడు అని తెలియదు. బ్రహ్మద్వారా చదివిస్తున్నారని, దాంతో విశ్వ వారసత్వం లభిస్తుందని గవర్నరు బుద్ధిలోనికి రాదు. కేవలం బాగుంది అని అంటారు. ఈ మాటలు మంచి కర్తవ్యం చేస్తున్నారు. శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు. గీతను భగవంతుడే గానం చేశారని అంగీకరిస్తున్నాను అని కూడా రాస్తారు. అలా రాసినా వారి బుద్ధిలో మాత్రం కూర్చోదు. అర్థం చేసుకునేందుకు పురుషార్థం చెయ్యరు.
మీరు నన్ను స్మృతి చేస్తే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారని, బ్రహ్మ ద్వారా శివబాబా చెప్తున్నారని మీ బుద్ధిలో ఉంది. ఈ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి. మీరు సందేశకుని సంతానులు, మిగిలిన వారందరూ ధర్మస్థాపకులు. బాబా నూతన ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వండి. ఇంకా బాబా అంటున్నారు, మీరు నన్ను స్మృతి చేసి పవిత్రంగా అయితే మీరు కూడా స్వర్గానికి అధికారులుగా అవుతారు. మాటిమాటికి ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. స్థితి పక్కా అవ్వని కారణంగా వృత్తి వ్యాపారంలోనికి వెళ్తూనే అంతా మర్చిపోతారు. అయినా విన్న మహావాక్యాలు వ్యర్థంగా కూడా పోవు. ఒక్కొక్క రత్నము తక్కువైనది కాదు, ఒక్క రత్నమైనా చాలు స్వర్గానికి అధికారులుగా చేస్తుంది. మా భారతదేశము చాలా ఉన్నతమైందని పాట కూడా పాడతారు. ఒకప్పుడు స్వర్గంగా ఉన్న మన భారతదేశం ఇప్పుడు నరకంగా అయ్యిందని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, ప్రజలు కూడా అనేక మంది తయారవుతారు, వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది, సేవా కేంద్రాలు తెరవబడుతూనే ఉంటాయి. తండ్రి కూడా పల్లెలకు వెళ్ళి సేవ చేయమని చెప్తున్నారు. అందరూ కలిసి క్లాసు చేసుకునే పల్లెలు కూడా చాలా ఉన్నాయి. బాబాకు జాబులు కూడా వ్రాస్తారు. బ్రాహ్మణ ధర్మాన్ని వృద్ధి చేయటం పిల్లలైన మీ కర్తవ్యం. దానివల్ల మనుషులందరూ దేవతలుగా తయారవుతారు. ఇక్కడ ఉన్నవారు ఇతర సత్సంగాలలో చిక్కుకోరు. ఇక్కడ ముఖ్యమైన విషయము పవిత్రత. ఈ విషయంపైనే తండ్రి పిల్లలకు, స్త్రీ పురుషునికి, పురుషుడు స్త్రీకి శత్రువులుగా అయిపోతారు. ప్రభుత్వం కూడా ఇదేమిటి ఇలా చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతూ ఉంది అని ప్రశ్నిస్తారు. కానీ ధర్మంలో జోక్యము కలుగజేసుకోరు. స్వరాజ్యము తప్పకుండా స్థాపన చేసుకుంటారు. జరిగిపోయిన యుద్ధానికి ఇప్పటి యుద్ధానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఈ బాంబులు మొదలైనవి ఇంతకుముందు లేవు. మన రాజ్యంలో యుద్ధమనే మాటే ఉండదని మీకు తెలుసు. సత్య త్రేతాయుగాలలో సుఖమే ఉంటుంది, ద్వాపర కలియుగాలలో దుఃఖం ఉంటుంది. అది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఉండే ప్రపంచమేమో ఒక్కటే, అదే కొత్తదిగా అదే పాతదిగా అవుతుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమై కొత్త ప్రపంచం తయారవ్వబోతూ ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం దేనికి పనికిరాదు, మళ్ళీ కొత్త ప్రపంచం రావాలి. ఢిల్లీలో ఎన్నిసార్లు కొత్త మహళ్ళు తయారై ఉంటాయి. ఎవరెవరు వస్తారో వారు పాత వాటిని పడగొట్టి వారి ఇష్టానుసారం కొత్తవి వారి జ్ఞాపకార్థము కట్టుకుంటారు. పెద్ద యుద్ధం జరిగితే ఇవన్నీ పడిపోతాయి. మళ్ళీ నూతన ప్రపంచంలో కొత్త మహళ్ళు తయారు చేసుకుంటారు. ఎవరు ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవి తీసుకుంటారు. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువగా చదువుకుంటారు. ఇది నడుస్తూనే ఉంటుంది. మేము ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశామని పిల్లలైన మీరు పక్కాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పాత శరీరాన్ని వదిలి మనము మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఇటువంటి పక్కా స్థితి వస్తే తర్వాత ఇంకేం కావాలి? ఇటువంటి స్థితిలో ఎవరైనా శరీరాన్ని వదిలినా చాలా ఉన్నతమైన కులములో జన్మిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. మీ సంపాదనను జమా చేసుకునేందుకు తండ్రిని, చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. మాయా తిరుగలిలో ఎప్పుడూ వచ్చి నలిగిపోరాదు. ఎక్కువగా ఆశలు ఉంచుకోరాదు. 2. మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు మీ బ్రాహ్మణ ధర్మాన్ని వృద్ధి చేయాలి. పల్లె పల్లెకు వెళ్ళి సేవ చేయాలి. వరదానము:
పదే పదే ఓడిపోయేందుకు బదులు బలిహారమయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. స్వయాన్ని సదా విజయీరత్నాలుగా భావించి ప్రతి సంకల్పము ప్రతి కర్మ చేస్తే ఎప్పుడూ ఓడిపోరు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ పదే పదే ఓడిపోతూ ఉంటే ధర్మరాజు శిక్షలు తినవలసి వస్తుంది. అంతేకాక ఓడిపోయేవారు భవిష్యత్తులో హారాలు తయారు చేయవలసి వస్తుంది. ద్వాపరయుగం నుండి అనేక మూర్తులకు హారాలు వేయవలసి వస్తుంది. అందువలన ఓడిపోయేందుకు బదులు బలిహారం అవ్వండి. మీ సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తే విజయులుగా అయిపోతారు. స్లోగన్: ఎప్పుడు అనే శబ్దము బలహీనతను రుజువు చేస్తుంది. అందువలన ఎప్పుడో చేస్తామని కాదు, ఇప్పుడే చేయాలి. ఓం శాంతి.